సో ఇప్పుడు జనరల్గా మనం కామన్గా చూసే ప్రాబ్లం ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం, అంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కానీ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ, అంటే దీంట్లో ఇన్ఫెర్టిలిటీలో జనరల్గా ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్తుంటాం. అంటే ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 to 3 ఇయర్స్ అంటే వితౌట్ ఎనీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఏం పాటించకుండా ఒక 2 to 3 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ తర్వాత కూడా పిల్లలు కలగకుండా ఉంటే దీన్ని మనం ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటూ ఉంటాం. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఒక మేల్ ఆర్ ఫిమేల్ చైల్డ్ మ్యారేజ్ లైఫ్ తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ఒక మేల్ ఆర్ ఫిమేల్ చైల్డ్ ఇదైన తర్వాత, అంటే ఒకసారి పేరెంట్స్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ చైల్డ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కలగకపోతే, అంటే పిల్లలు కలగకపోతే దీన్ని మనం సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటూ ఉంటాం. సో దీంట్లో ప్రైమరీలో సెకండరీలో రీజన్స్ ఏమున్నాయి అనేది మెయిన్గా ఇవాల్యుయేట్ చేసి దాని ద్వారా మనకు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో హోమియోపతిలో ఈ ఇన్ఫెర్టిలిటీకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నాను. సో దీంట్లో హోమియోపతిలో మనకి ఈ ఇన్ఫెర్టిలిటీకి చాలా వైడ్ ఎక్స్టెండెడ్ స్కోప్ ఆఫ్ రేంజ్, అంటే మెడిసిన్స్, బ్యూటిఫుల్ మెడిసిన్స్ అనేవి మనకి హోమియోపతిలో హోమియోపతి ట్రీట్మెంట్లో ఈ జీసీఎస్ థెరపీ ద్వారా మేము అందుబాటులోకి తెస్తున్నాం. సో జీసీఎస్ థెరపీ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమమ్ థెరపీ, అంటే పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ తెలుసుకుని వాళ్ళ మైండ్ బాడీ అండ్ సౌల్ ఎలా ఉంది, అంటే వాళ్ళ మైండ్లో వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, ప్లస్ దాంతోపాటు వాళ్ళ ఫిజికల్ మేకప్, అంటే ఫిజికల్ మేకప్ అంటే ఇప్పుడు మనకి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీలో అదే మనం మేల్స్లో చూసుకుంటే కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ మెయిన్గా సిమెన్ అనాలిసిస్ చేయించినప్పుడు బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా పెద్ద టాపిక్ అవుతుంది. సో దీంట్లో ఇన్ఫెర్టిలిటీలో నేను షార్ట్కట్గా మీకు చెప్పబోతున్నాను. సో మేల్ ఇన్ఫెర్టిలిటీలో మనకి మెయిన్ కౌంట్స్ ఎలా ఉన్నాయి, అంటే ఆల్గోస్పెర్మియా అంటే నార్మల్ కౌంట్ 40 to 60 మిలియన్స్. కొంతమంది పేషెంట్స్లో ఒకసారి మనం సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక 30 మిలియన్ కానీ బిలో 40 మిలియన్, అంటే 20 to 40 మిలియన్స్ ఉన్న వాళ్ళని మనం ఆల్గోస్పెర్మియా అని, అసలు మొత్తం కౌంటే లేకుండా సిమెన్ కౌంటే లేకుండా వీర్య కణాల సంఖ్య మొత్తం 0 వచ్చినప్పుడు ఆల్గోస్పెర్మియా అని, లేకపోతే ఎజోస్పెర్మియా అని, అంటే డిఫరెంట్ క్లాసిఫికేషన్స్లో మనం చూసుకుని, అంటే వాళ్ళ టోటల్ స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, ప్లస్ యాక్టివ్లీ మొటైల్ ఎంత ఉన్నాయి, నాన్ మొటైల్ ఎంత ఉంది, స్లగ్గిష్ ఫామ్స్ ఎంత ఉన్నాయి, సో ఇవన్నీ మనం అనాలిసిస్ చేపించి ప్లస్ దాంతోపాటు యూఎస్జీ స్క్రోటమ్, అంటే అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ చేసినప్పుడు నార్మల్గా, అంటే వారికోసిల్ అనేది కామన్ కండిషన్ సీన్ ఇన్ మేల్స్, అంటే దాంట్లో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అంటే కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనిలో మనం ఈ వారికోసిల్ ఏ గ్రేడ్లో ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, అంటే అల్ట్రాసౌండ్ చేయడం వల్ల మనకి ఇది సిమెన్ అనాలిసిస్, అంటే ఈ మనకి స్క్రోటంలో డిఫెక్ట్ ఎలా ఏముంది అనేది మనకి రూల్అవుట్ అయిపోతుంది. సో దీని ద్వారా మనం ఎక్కడైతే ఈ రూట్ లెవెల్లో ఫస్ట్ ఏదైతే అండర్లయింగ్ కండిషన్ అండ్ కాజ్ ఉందో దాన్ని మనం రెక్టిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా సిమెన్ అనాలిసిస్లో సిమెన్ కౌంట్ పెరగడానికి 100% ఛాన్స్ ఉంది. సో ఈ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, అంటే వాళ్ళు ఏ రకమైన స్ట్రెస్లో ఉన్నారు, అసోసియేటెడ్ హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి, అంటే ఫిజికల్గా వాళ్ళకి హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి, కొంతమందికి ఒబేసిటీ, కొంతమందికి డయాబెటీస్, కొంతమందికి హైపర్ టెన్షన్, లేదంటే ఇంకా అదర్ అసోసియేటెడ్ కాంప్లికేటెడ్ ఇల్నెస్, లేదంటే క్రానిక్ ఇల్నెస్ ఏమున్నాయి, లేదంటే ఇంకా అదర్ మెడికేషన్స్ ఏమన్నా వాడుతున్నారు, లేదంటే అదర్ ట్రీట్మెంట్స్ మీదకి ఏమన్నారు, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళకి మొత్తం ఒక గంటన్నర మనం కేస్ టేకింగ్ తీసుకుని అవసరమైన నెససరీ ఇన్వెస్టిగేషన్స్ చేపించుకుని దాంతోపాటు మనకి జీసీఎస్ థెరపీ ద్వారా మనం వాళ్ళకి ఒకసారి హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం వాళ్ళలో రిజల్ట్స్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. సో దీంట్లో అలాగే ఫీమేల్స్లో కూడా ఈ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, అసోసియేటెడ్ హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి, దాంతోపాటు వాళ్ళకి హార్మోన్ అనాలిసిస్, అంటే ఎల్హెచ్ పిఆర్ఎల్ ఎఫ్ఎస్హెచ్ ఇవన్నీ చేపించుకుంటూ యూట్రస్ ఓవరీస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా అదర్ సిస్ట్ కానీ ఇలా మల్టిపుల్ అసోసియేటెడ్ హెల్త్ కండిషన్స్ ఏమున్నాయని మనం ఈ తర ఇన్వెస్టిగేషన్స్ బోత్ మేల్ అండ్ ఫిమేల్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో చేపించడం ద్వారా ఒక కన్క్లూజన్కి వచ్చి దాని ద్వారా మనకి హోమియోపతిలో లైకోపోడియం అని, బ్రయోనియా అని, నాట్రియం కార్బని, అంటే వాళ్ళు ఏ కాన్స్టిట్యూషన్లో ఈ రెమెడీకి మ్యాచ్ అవుతున్నారు అనేది పర్టికులర్గా మనం చూసి దాని ద్వారా ఆ కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి ఒకసారి మనం ఆ జీసీఎస్ థెరపీ ద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఇన్ఫెర్టిలిటీ కూడా హోమియోపతిలో చాలా పెద్ద స్కోప్ ఉందని నేను చెప్పగలుగుతాను.